ట్రైస్ ద లార్డ్ నా స్నేహం ఏసుతోనే అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మీతో చెప్పాలనుకునే అంశం సాతాను గూర్చి. సాతాను గూర్చి మూడు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సాతాను అంటే అర్థం విరోధి. ఎవరికి విరోధి? దేవునికి, దేవుని కుమారులకు విరోధి. మొదటిగా సాతాను ఎలా వచ్చాడు, సాతాను ఎలా వచ్చాడు అనేది బైబిల్లో లేదు. ఇంకొక సృష్టికర్త లేడు గనుక దేవుడే సృష్టించి ఉంటాడు. చెడ్డవాణిని దేవుడు సృష్టిస్తాడా? సాతాను కూడా ముందు మంచివాడై ఉండి తరువాత చెడ్డవాడై ఉండాలి. సాతాను శరీరంతో లేడు గనుక దేవదూతల వంటి వాడై ఉండవచ్చు. కొలసి 1:16 చూడవచ్చు, దేవదూతలు పాపము చేసిరి. 2 పేతురు 2:4 మరియు యూదా 1:6 ఆధారంగా ఇది సాతాను గూర్చి అవ్వవచ్చును. లూకాసువార్త 10:18 ఆధారంగా సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితినని యేసు ప్రభు చెప్పను. గనుక బైబిల్లో సాతాను ఎలా వచ్చాడో వ్రాయబడలేదు, కానీ వాని క్రియలు మాత్రం వివరంగా వ్రాయబడెను. 2వది సాతాను సంకల్పం. ప్రకటన గ్రంథము 12:9 చెప్పినట్లుగా సర్వలోకమును మోసపుచ్చటయే సాతాను సంకల్పం. మొదటిగా లోకమును. 1 కొరింథీ 10:20 అబద్ధముతో అనగా విగ్రహారాధనతో. 2వదిగా మతశాఖలను, అబద్ధ బోధలతో. 1 తిమోతి 4:1-3 చూడవచ్చు, అబద్ధ బోధలతో. 3వదిగా క్రీస్తు సంఘమును. 1 పేతురు 5:8 మత్తయి సువార్త 24:24 చెప్పినట్లుగా ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. 3వదిగా సాతాను పేర్లు. ఎలాంటి పేర్లను కలిగి ఉన్నాడో తెలుసా? ప్రకటన గ్రంథము 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు పేరు గల. అపవాది అనగా నిందలు వేయువాడు. ప్రకటన గ్రంథము 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల. సాతాను అనగా విరోధి, శత్రువు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, శోధకుడు అనగా పాపము చేయనట్లు ప్రేరేపించుట. మత్తయి సువార్త 13:19 వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో. దుష్టుడు అనగా చెడ్డవాడు. మత్తయి సువార్త 12:24 దయ్యములకు అధిపతి అయిన బయల్జేబుల వలననే. బయల్జేబులు అనగా చెత్తదేవుడు. యోహానుసువార్త 8:44 ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. నరహంతకుడు అనగా హత్య చేయుట. యోహానుసువార్త 8:44 వానియందు సత్యమేదీయు లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి ఏ మాటలాడును. అబద్ధికుడు అనగా సత్యము చెప్పనివాడు. 2 కొరింథీ 2:11 సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. తంత్రగుండి అనగా తంత్రాలు పెట్టుట. 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. యుగ సంబంధమైన దేవత అనగా గ్రుడ్డితనం కలుగజేయుట. 2 కొరింథీ 6:15 క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? బెలియాలు అనగా చెడ్డవాడు. ఎఫెసీ 2:2 వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి వాయుమండల సంబంధి అయిన అధికారి అనగా పరిపాలిస్తాడు. కాబట్టి యాకోబు 4:7 వ్రాయబడినట్లుగా దేవునికి లోబడి ఉండుడి, అపవాది అనగా సాతాను ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. గనుక ఇట్టి విధముగా మన జీవితాలను సాక్ష్యార్థమైనవిగా మనము మలుచుకొనుటకు సిద్ధపడదాము.
గాడ్ బ్లెస్ యూ.